మెదక్ జిల్లా నిజాంపేట రామాయణంపేట మండల కేంద్రాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆడపిల్లల పేర్లు చేస్తే తల్లిదండ్రులకు బరువు కావద్దని సీఎం కేసీఆర్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సంతకాల తర్వాత తీసుకోండి. అందరికి నమస్కారం. మరిరోజు నిజాంపేట మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందుకోబోతా ఉన్నారు. వారందరూ కూడా శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డిప్యూటీ ఈసీ విజయ్ గారికి, అదేవిధంగా ఎంపీపీ సిద్ధరాములు గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వేదిక ముందున్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అధికారులందరూ కూడా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేస్తే భారమైతుంది, కష్టమైతుంది, ఆ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుద్దామనే ఉద్దేశం కొద్ది కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే మరి పేదవారికి కష్టమైన పని కాబట్టి ఆ కష్టమైన పనిలో తాను కూడా చేయూతనిచ్చి నిలబడతానని, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పనిని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. 50,000తో మొదలుపెట్టినాం ఈ పథకాన్ని. 50,000 సరిపోవు, 75,000 చేస్తా అని మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత 75,000 చేస్తాం.